హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వ్యోమా డైలీ అండి. వ్యోమా డైలీ నుంచి ప్రతిరోజు కరెంట్ అఫేర్సు, తర్వాత హిస్టరీ, ఎకానమీ, పాలిటీకి సంబంధించినటువంటి ట్యూటోరియల్స్ టాపిక్ వైజ్, తర్వాత ఎగ్జామ్స్, వ్యోమా నుంచి ఎగ్జామ్స్, తర్వాత వ్యోమా జాబ్స్ నుంచి జాబ్స్ నోటిఫికేషన్స్ అనేటువంటిది మేము మీకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా వ్యోమా డైలీని ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇచ్చేటువంటి ఈ యొక్క ట్యూటోరియల్స్ని మీరు మీ ఎగ్జామ్స్ లోపల ఉపయోగపడి మీరు ప్రతి ఒక్కరికి ఈ విజయదశమి సందర్భంగా మేము కోరుకునేదల్లా ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా విజయం అనేటువంటిది సాధించుకొని మీరు ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులుగా నిలవాలన్నదే మా ఆకాంక్ష. సో 18th అక్టోబర్ కరెంట్ అఫేర్స్ స్టార్ట్ చేద్దాం. మై నేమ్ ఈ శ్రీనివాస్. ఫస్ట్ వన్, ఐర్లాండ్ రచయిత్రికి మ్యాన్ బూకర్ ప్రైజ్ అనేటువంటిది లభించింది. ఆంగ్ల సాహిత్యంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ యొక్క మ్యాన్ బూకర్ ప్రైజ్ను ఈ ఏడాది ఐర్లాండ్ రచయిత్రి అయినటువంటి అన్నా బర్న్ గెలుచుకోవడం అనేటువంటిది జరిగింది. ఆమె పేరేంటి? అన్నా బర్న్స్. అన్నా బర్న్స్కి ఈ యొక్క మ్యాన్ బూకర్ ప్రైజ్ అనేటువంటిది లభించింది. ఈమె ఏ దేశస్థురాలు? ఐర్లాండ్. ఐర్లాండ్కి చెందినటువంటి రచయిత్రి. ఇంతకీ ఏ నవలకు ఈ యొక్క అవార్డు వచ్చింది అని అడిగితే మిల్క్ మ్యాన్ అనేటువంటి నవల. ఈ గుర్తుంచుకోవడం కూడా చాలా ఈజీ. మిల్క్ మ్యాన్ అనేటువంటి నవలకు ఈ అవార్డు అనేటువంటిది లభించింది. 20వ శతాబ్దం చివరిలో ఉత్తర ఐర్లాండ్లో జాత్యాంతర ఘర్షణలు, రాజకీయ అస్థిరత కాలంలో ఓ యువతి వివాహితుడితో సంబంధం ఏర్పరచుకున్నటువంటి ఇతివృత్తంతో ఈ నవల సాగుతూ ఉన్నది. ఓ యువతి వివాహితుడైనటువంటి ఓ వ్యక్తితోటి సంబంధం ఏర్పరచుకున్నటువంటి ఇతివృత్తంతో ఈ నవల అనేటువంటిది కొనసాగుతూ ఉంది. సో దీంట్లోనే ఉన్నది. మిల్క్ మ్యాన్ అంటే ఐ థింక్ పాలు పోసే అబ్బాయితోటి సంబంధం అనేటువంటిది ఉన్నది కావచ్చు. సో మ్యాన్ బూకర్ ప్రైజ్ అనేటువంటిది 49 ఏళ్ళ ఈ ప్రస్థానం లోపల ఈ అవార్డు ఎంపికైనటువంటి తొలి ఉత్తర ఐరిష్ మహిళగా అన్నా గుర్తింపు పొందారు. మొట్టమొదటి ఉత్తర ఐరిష్ మహిళ, ఐర్లాండ్కి చెందినటువంటి మహిళ కాబట్టి. సో లండన్లో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో 16 అక్టోబర్న జరిగినటువంటి అవార్డు ప్రధాన కార్యక్రమంలో అన్నా బర్న్స్కు ఈ అవార్డును ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 50.85 లక్షల చెక్కు ట్రోఫీ కూడా బహుకరించడం అనేటువంటిది జరిగింది. సో మనం దీని గురించి మ్యాన్ బూకర్ ప్రైజ్ గురించి చూసినట్లయితే, మ్యాన్ బూకర్ ప్రైజ్ అనేటువంటిది ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1969. సో ఇది దీన్ని జనరల్గా హోస్టెడ్ ఇన్ యూకే. యూకే ద్వారా అంటే మనకు లండన్ ద్వారానే ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటివి జరగనున్నాయి. నెక్స్ట్ చూసినట్లయితే, భారత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలకు ఒక కమిటీ వేయడం జరిగింది. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపేందుకు రంగం సిద్ధమైందని చెప్పొచ్చు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థను అధ్యయనం చేసి విప్లవాత్మకమైనటువంటి అభివృద్ధి ఎజెండాను రూపొందించేందుకు నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఆర్థికవేత్త అయినటువంటి అరవింద్ ఫనగారియా ముందుకొచ్చి దీన్ని ఈ ఆర్థిక వ్యవస్థలో భారత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు ఏదైతే చేంజెస్ చేయాలనో వాటిని చేయడానికి కంకణం కట్టుకున్నారన్నమాట. ఇప్పుడున్నటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి లోతైన పరిశోధన అధ్యయనం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశామని ఫనగారియా తెలియజేయడం జరిగింది. సో మొత్తానికి మనకు ఎగ్జామ్లో అడిగేటువంటి క్వశ్చన్, భారత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలకు ఎవరి ఆధ్వర్యంలో ఒక కమిటీ అనేటువంటిది వేయడం జరిగింది. సో అరవింద్ ఫనగారియా, ఈయన నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఆర్థికవేత్త. నెక్స్ట్, బ్రహ్మోస్కు పోటీగా చైనా కొత్త క్షిపణిని ఒకటి లాంచ్ చేసింది అని చెప్పేసి న్యూస్ వస్తూ ఉన్నాయి. భారత్ రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి బ్రహ్మోస్ క్షిపణికి పోటీగా చైనాలోని ఓ మైనింగ్ సంస్థ సూపర్ సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు అక్కడి ప్రభుత్వం మీడియా పేర్కొంది. ఈ క్షిపణిని చైనా మిత్రదేశమైనటువంటి పాకిస్తాన్ కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. పాకిస్తాన్ కోసం ఒకటి బ్రహ్మోస్కు పోటీగా ఒక క్షిపణిని వాళ్ళు లాంచ్ చేయాలని చూస్తున్నారు. లాంచ్ చేశామని చెప్పారు, దాన్ని పాకిస్తాను కొనే అవకాశం ఉంది.
సో బ్రహ్మోస్ గురించి చూసినట్లయితే బ్రహ్మోస్ అంటేనే మనకు తెలుస్తూ ఉన్నది. ఇది మనం ఇందాక మాట్లాడినట్టు భారత్ రష్యా సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేసింది ఈ క్షిపణి. బ్రహ్మోస్ లోపల రెండు పేర్లు ఉన్నాయి. ఒకటి రెండు నదుల పేర్ల యొక్క మిళితమే బ్రహ్మోస్, అంటే భారతదేశంలో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నది, తర్వాత చైనాలో ఉన్నటువంటి మోస్క్వా నది, ఈ రెండు నదులను కలిపి బ్రహ్మపుత్రలో బ్రహ్మ తీసుకున్నారు, మోస్క్వా నదిల నుంచి మోస్ ఒకటి తీసుకొని అవి రెండు కలిపేసి బ్రహ్మోస్ అని ఈ పేరు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే మనము భారత రష్యాలు సంయుక్తంగా దీనిని చేశారు కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. సో భారత్ బ్రహ్మోస్ అనేటువంటిది సూపర్సోనిక్ మిసైల్. ఇది భూమి మీద నుంచి కానీ లేదంటే పడవ మీద నుంచి కానీ ఎయిర్క్రాఫ్ట్ మీద నుంచి కానీ దీన్ని లాంచ్ చేయవచ్చు. ఎక్కడి నుంచి అయినా లాంచ్ చేసేటువంటి సూపర్ ఫాస్ట్ మిసైల్ అన్నమాట. అందుకోసం అనే సేమ్ ఇలాంటిదే చేయాలని చెప్పేసి వాళ్ళు చైనా వాళ్ళు చేసుకొని పాకిస్తాన్కి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ మీటూకు తొలి వికెట్ అనేటువంటిది పడింది. మీటూ ఉద్యమం అనేటువంటిది మహిళలపై జరిగేటువంటి హరాస్మెంట్ లేదంటే లైంగిక దాడులు కావచ్చు, వాటికి సంబంధించి మీటూ ఉద్యమం ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఫేస్బుక్లో మీటూ అనే హ్యాష్ ట్యాగ్ తోటి వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని షేర్ చేసుకోవడానికి వచ్చినటువంటి ఉద్యమమే మీటూ అని చెప్పేసి చాలాసార్లు మనం చెప్పుకున్నాం. సో దీని ఎఫెక్ట్ వల్ల మన కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి అయినటువంటి ఎంజే అక్బర్ తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఎంజే అక్బర్ పైన కూడా ఆరోపణలు, మహిళల పైన అత్యాచార ఆరోపణలు ఉన్నాయి కాబట్టి, సో ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి తను రాజీనామా చేయడం అనేటువంటిది జరిగింది. తన మీద కూడా మహిళలు చాలామంది, ఎప్పుడైతే తను వివిధ మీడియా సంస్థల్లో ఎడిటర్గా పనిచేస్తున్నటువంటి సమయంలో ఆయన లైంగికంగా వేధించారని పలువురు మహిళా జర్నలిస్టులు ఆరోపించడం అనేటువంటిది మనకు తెలిసింది. ఆ ఆరోపణలను సో ప్రూవ్ చేసుకోవడం కోసం, అంటే లైక్ అంటే ఇది నేను చేయలేదు లేదా చేసినాము, దానికి సంబంధించి కేసు ఉన్నది కాబట్టి తను మంత్రి పదవిగా ఉండడం సబబు కాదు అన్న ఉద్దేశంతో తను మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. వెంటనే తన రాజీనామా పత్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తర్వాత రాష్ట్రపతి కోవింద్ కూడా ఆమోదించడం కూడా జరిగింది. సో మొత్తానికి మహిళా కార్యకర్తలు మాత్రం మీటూ ఉద్యమం వల్ల ఒక ఉన్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తి రాజీనామా మనం చేయించగలిగాము, సో ఇది మా యొక్క విజయం అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోగలుగుతున్నారు. సో మొత్తానికి వాళ్ళ ఆరోపణలు నిరూపణ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు విజయం సాధించినట్లే. సో లెట్ అస్ సీ ఏం జరుగుతుందో. నెక్స్ట్ యుద్ధక్షేత్రంగా శబరిమల. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ కేరళలో గత కొన్ని రోజులుగా ఉధృతమైనటువంటి నిరసనలు జరుగుతుండగానే శబరిమల ఆలయం 5 రోజుల మాస పూజల కోసం నిన్న ఈవినింగ్ తెరుచుకోవడం అనేటువంటిది జరిగింది. సో దాంట్లో మహిళలను ప్రవేశించవచ్చు అనేటువంటిది సుప్రీంకోర్టు యొక్క తీర్పు. దాన్ని బేస్ చేసుకొని చాలామంది మహిళలు ఆలయ ప్రవేశానికి ప్రయత్నించారు, కానీ కొండ దిగువ ప్రాంతాల్లోనే తీవ్ర ఆందోళనలు హింసాత్మక ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో నిషేధిత వయస్సు ఏదైతే 12 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు అని చెప్తున్నారో ఆ వయస్సు కేటగిరీ ఉన్నటువంటి మహిళలను ఎవరిని కూడా పవిత్రం ఆలయంలోకి, ఆలయాలకి కాదు కదా పరిసరాల్లోకి కూడా చేరుకోలేకుండా అక్కడ ఉన్నటువంటి భక్తులు, మహిళా భక్తులు కావచ్చు పురుష భక్తులు కావచ్చు, అసలు ఎంట్రీ ఇవ్వనివ్వలేదు, ఎంట్రీ కానే కాకుండా చేయడం జరిగింది. సో మొత్తానికైతే అక్కడ యుద్ధక్షేత్రంగా తలపిస్తుంది అని చెప్పేసి మనకు న్యూస్ వచ్చింది. నెక్స్ట్ అసోచామ్ అధ్యక్షుడిగా వెల్స్పన్ చైర్మన్ బాలకృష్ణన్ గోయాంక నియమితులయ్యారు. సో అసోచామ్ అంటే ఏంటంటే అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. అసోచామ్ అంటే ద అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. సో ఈ అసోచామ్ అధ్యక్షుడిగా వెల్స్పన్ చైర్మన్ అయినటువంటి బాలకృష్ణన్ గోయాంక నియమితులయ్యారు. పరిశ్రమల సంఘం అసోచామ్ అధ్యక్షుడిగా వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బాలకృష్ణన్ గోయాంక నిన్న బాధ్యతలు స్వీకరించారు. అసోచామ్ సీనియర్ వైస్ చైర్మన్గా హిరానందిని, సో ఈమె గ్రూప్ సహ వ్యవస్థాపకులు నిరంజన్ హిరానందిని వ్యవహరించనున్నారు. అసోచామ్
సీనియర్ వైస్ చైర్మన్గా హీరానందిని వ్యవహరించనున్నారు. సో ఇప్పటి వరకు అసోచామ్ చైర్మన్గా మోనోత్ ఇస్పాత్ అండ్ ఎనర్జీ చైర్మన్ అయినటువంటి సందీప్ జజోడియా వ్యవహరించడం అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు చైర్మన్గా బాలకృష్ణన్ గోయంక వ్యవహరించనున్నారు. వాణిజ్య సంస్థల స్థాపనకు కొత్త వారిని ప్రోత్సహించడం, డిజిటలీకరణ, మహిళా సాధికారిత, స్థిరత్వం కోసం అసోచామ్ కృషి చేస్తుందని గోయంక పేర్కొన్నారు. సో మనం అసోచామ్ గురించి బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే అసోచామ్ను 1921 లోపల ఫౌండెడ్ స్థాపించడం అనేటువంటిది జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉన్నాయి. ఇది ముఖ్యంగా ట్రేడ్కు సంబంధించి, డొమెస్టిక్ ట్రేడ్ కావచ్చు, ఇంటర్నేషనల్ ట్రేడ్ కావచ్చు, దీని యొక్క డెవలప్మెంట్ కోసం కృషి చేస్తూ ఉంటుంది అసోచామ్. ఓకే, సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అసోచామ్ చైర్మన్గా బాలకృష్ణన్ గోయంక బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ చూస్తూ ఉన్నాము. ఒక కూలీ, వ్యవసాయ కూలీ అయినటువంటి వ్యవసాయ కూలీ కొడుకు మనకు యూత్ ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని గెలిచి చూపించడం జరిగింది. సో ఇది వెరీ గుడ్ న్యూస్. యూత్ ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. తమిళనాడుకు చెందిన వ్యవసాయ కూలీ కుమారుడైనటువంటి ప్రవీణ్ చిత్రవేల్ కాంస్య పతకంతో మెరిశాడు. అతను ట్రిపుల్ జంప్లో ఈ పతకం సాధించాడు. ఈ క్రీడల్లో ఓవరాల్గా భారత్కి ఇది 12వ పతకం కాగా అథ్లెటిక్స్లో 2వది. సో ప్రవీణ్ చిత్రవేల్ కాంస్య పతకాన్ని గెలిచారు. సో ఇతనికి వచ్చినటువంటి ఈ యొక్క పతకము ట్రిపుల్ జంప్కు సంబంధించింది. ట్రిపుల్ జంప్లో ఈ పతకం సాధించాడు ప్రవీణ్ చిత్రవేల్. ఒక వ్యవసాయ కూలి కుమారుడు కావడం విశేషం. ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. సో ఇవి ఈనాటి కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్కరికి హ్యాపీ దసరా, విజయదశమి. సో మీ ఇళ్లలో కూడా ప్రతి ఒక్కరికి, మీ కుటుంబ సభ్యులకు కూడా అందరికీ విజయం చేకూరాలని, సుఖ సంతోషాలతోటి, ఆయురారోగ్యాలతోటి అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వ్యోమ కోరుకుంటా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.